ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బి లైక్ లాస్యా. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ వచ్చేసి ఆఫ్టర్ కరోనా తర్వాత లాస్య స్కూల్కి వెళ్తుంది అనమాట. లాస్యకి ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు రెండు కూడా పెట్టారండి. అయితే మేము ఇంకా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా అని స్కూల్కి అయితే పంపించలేదు. ఆఫ్టర్ దివాళి తర్వాత నుంచి తనకు ఇప్పుడు ఫుల్ డే రోజు స్కూల్ ఉంటుందన్నమాట. అందుకని నుంచి తను స్కూల్కి పంపించేస్తున్నాము. ఆ లాగ్ మీతో నేను ఈరోజు మొత్తం కూడా షేర్ చేస్తానమాట. తను ఏ విధంగా ప్రిపేర్ అయింది స్కూల్కి వెళ్ళడానికి, తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసింది, అవన్నీ కూడా తన ఫస్ట్ డే స్కూల్ ఎక్స్పీరియన్స్ మీతో ఆఫ్టర్ కరోనా తర్వాత మీకు షేర్ చేసేస్తున్నాను అనమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఇంకా తనకి కొత్త యూనిఫామ్ అయితే స్టిచ్ చేయించా అనమాట. పిల్లలందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ అయితే అవసరం అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ సైజెస్ అన్నీ కూడా మారిపోయి ఉంటాయి కదా. తనకి అందు గురించి అని చెప్పేసి యూనిఫామ్ ఒకటి తీసుకున్నాను. అవన్నీ కూడా మీకు ఇప్పుడైతే షేర్ చేసేస్తాను. ఈ బ్లాగ్ వచ్చేసి నైట్ నుంచి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేను ఏ విధంగా తనకి స్కూల్కి పంపించడానికి రేపు నుంచి నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే చూసేయండి. ఓకే, బాయ్. అండ్ ఇదిగోండి, ఇప్పుడైతే నైట్కి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. తన యూనిఫామ్ ఇది కొత్తగా స్టిచ్ చేయించామని చెప్పాను కదా. ఇవే ఇంకో రెండు జతలు అనమాట. ఇది ఒక జత, ఇది రెడీ చేసి పెట్టేసాను. అండ్ తను బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టేసుకుంది. లోపల ఇదిగోండి శానిటైజర్ అండ్ మాస్క్ రెండు ఒకటి తప్పనిసరిగా పెడుతున్నాను. ఇంకా రెండు మాస్కులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. ఒకటి తను మార్నింగ్ పెట్టుకుని ఉంటుంది, ఇంకో మాస్క్ సేఫ్టీగా లోపల ఒకటి పెట్టేశాను అనమాట. అండ్ శానిటైజర్. ఇప్పుడు రిబ్బన్లకి చివరి అంచులు లైట్గా కాల్చి ఉంచుతున్నాను నేను, ఎందుకంటే వాటికి అంచులు చివరిలో బయటకు రాకుండా ఉంటాయి. తర్వాత ఇంక వచ్చేసి నేను పప్పు కూడా నానబెట్టేసానండి, మధ్యాహ్నం నానబెట్టాను. అది ఇప్పుడు మిక్సీలో వేసి రుబ్బేస్తాను. ఇంకా నైట్ బయటకు వదిలేస్తానండి. బయట వదిలేయడం వల్ల ఫార్మెట్ అయ్యి బాగా పులిసి పిండి మనకి ఇడ్లీ అనేవి మెత్తగా వస్తాయి. తర్వాత ఇంకా చట్నీ కూడా చేస్తాను నేను, శనగపప్పు కొబ్బరి చట్నీ చేస్తాను నేను. సో ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎందుకంటే ఇది పేరెంట్స్ అందరూ కూడా చాలా టఫ్ టైం కదండి. బయట అయితే కేసెస్ తక్కువగానే ఉంటున్నాయి, కానీ అసలు లేకుండా మాత్రం లేవు. సో చాలామంది పేరెంట్స్ దీని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా, పిల్లల్ని ఏ విధంగా. సో పిండి అనేది రుబ్బేసానండి నేను. తర్వాత ఇదిగో చట్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను, శనగపప్పు చట్నీ చెప్పాను కదా, దీనిలో పోపు వేసాను అనమాట, బాగుంటుంది కదా. సో నైట్ అయితే ఈ విధంగా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ హడావుడు అనేది ఉండదు కదా, ఇంకా మనకి పీస్ఫుల్గా మన పనులన్నీ చేసుకోవచ్చు. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత నేను అన్నం ఫస్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను. శీతాకాలంలో అసలు లేవలేకపోతున్నామండి మనం, ఎందుకంటే బయట చాలా కూలింగ్గా ఉంటుంది, శుభ్రంగా ముసుగు పెట్టి పడుకోవాలనిపిస్తుంది అందరికీ కూడా. పిల్లలకి పాపం లేవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ టైంకి. ఇంక తర్వాత స్నానానికి కూడా నీళ్ళు పెట్టేస్తాను స్టవ్ మీదే. తను నెమ్మదిగా తీసుకొచ్చి బెడ్రూమ్లోంచి హాల్లో పడుకోబెడతానండి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బెడ్రూమ్లో పడుకుంటారు, తనకు డిస్టర్బెన్స్గా ఉండకూడదని చెప్పి బయటికి పడుకోబెట్టేస్తాను అన్నమాట హాల్లోని. పదండి ఇంక తను నెమ్మదిగా లేపుదాం. లాస్యా, ఏయ్ లాస్యా, లేకమ్మ టైం 7 దళి. ఇంక బ్రష్ అది ఇక్కడ పెట్టేస్తాను నేను, లేవాలి టైం అయిపోతుంది. ఇందా దే పైక్లిక్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నైట్ బయట పెట్టేశాను కదండి పిండి, ఆ పిండిని ఇప్పుడు కావాల్సినంత పిండి బయట పెట్టేసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు అందులో సాల్ట్ కలిపేసుకుని ఇంకా ఇడ్లీల కింద వేసేసి మూత పెట్టేస్తున్నాను స్టవ్ మీద పెట్టేసి. ఒక పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది, తర్వాత నీళ్ళు కూడా కాగిపోతున్నాయి. లాస్ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి మళ్ళీ వెళ్ళి. చూడండి పాపం ఎంత బద్ధకంగా కూర్చుని ఉందో. 5 మినిట్స్ ఇలా ఉంటుందన్నమాట, తర్వాత వెళ్ళి చక్కగా రెడీ అయిపోతుంది బ్రష్ అవి చేసేసుకొని. ఈలోపు నేను పిండి అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను.
చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తుందా కదండి, తను హ్యాపీగానే ఉంది. ఇంకొంచెం తను హ్యాపీ చేయడం కోసం అనేసి తనకి లంచ్ బాక్స్లో ఇంకా ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట ఆ రోజుకి. దానికి వచ్చేసి నేను క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్ ఇవన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట, వాటితో చేసేస్తున్నాను. ఎగ్ వేసి చేసేస్తున్నాను అనమాట. తనకి ఇష్టం అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. ఇది ఇంకా రెడీ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల కొంచెం చల్లారుతుంది కదా బాక్స్లో పెట్టే ముందు. పక్కన టిఫిన్ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా చక్కగా ఎంత బాగా వచ్చినాయి ఇడ్లీలు. తర్వాత వచ్చేసి ఇంకా తనకి కావాల్సిన క్యారేజీకి కావాల్సిన వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు తనకి జెల్ కూడా వేసేద్దాం. ఇంకా ముందు జెల్ వేసేస్తానండి, వేసిన తర్వాత తను స్నానానికి పంపిస్తానమాట. మనకి స్నానం చేసి వచ్చిన తర్వాత జెల్ వేసుకుంటే ముఖం అంతా మళ్ళీ జిడ్డు అయిపోతుంది కదా, దాని గురించి ఫస్ట్ ఈ పని చేసేస్తాను. చూడండి ఇప్పుడు ఇంకా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా, బాక్స్లో పెట్టేస్తాను, కొద్దిగా చల్లారింది. తర్వాత ఇప్పుడు స్నాక్స్ బాక్స్ అనమాట ఇది. స్నాక్స్ కోసం తనకి ఇష్టంగా ఉంటుందని చెప్పేసి ఒక కమలకాయ అండ్ బిస్కెట్స్ పెడుతున్నాను నేను. వేడిగా ఉంది కదా ఒకసారి అనమాట, అలా పైన బాక్స్ అటు ఇటు అలా కదిపోయాను, కింద వేడి ఉంటుందేమో అని చెప్పేసి. తనకి ఎప్పుడు కూడా తనకి ఇష్టమైన స్నాక్స్ ప్లస్ హెల్తీగా ఉండేవి రెండు కలిపి పెడతానమాట. దాని గురించి మనకి బ్యాలెన్స్గా ఉంటుంది, తనకి ఇష్టమైనవి ఉంటాయి, మన ఆరోగ్యంగా పెట్టడానికి మన ఫుడ్ కూడా ఉంటుంది. సో తనైతే రెడీ అయిపోయింది, ఇంకా సాక్స్లో అవి వేసేసుకుంటుంది. ఇంకా టిఫిన్ పెట్టేస్తాను ఇంక ఇప్పుడు తనకి. స్కూల్స్ వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటున్నారండి, పర్వాలేదు. కానీ మన భయం అనుకుంటుంది కదా, ఇంకా దేవుడిపై భారం వేసి పిల్లల్ని అయితే ఇంకా పేరెంట్స్ అందరూ స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు లాస్ ఏమంటుందో ఒకసారి చూద్దాం తన స్కూల్ గురించి. సరే స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా? మరి అయితే హ్యాపీ అయినా స్కూల్కి వెళ్ళడం అయితే? ఓకే అయితే టిఫిన్ చేసే. నేను శానిటైజర్ డబల్ మాస్క్ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఒక సేఫ్టీగా ఒకటి పెట్టుకోవడానికి. ఇప్పుడు అది పాడైపోయింది అనుకోండి, కింద పెడుతుంది అనుకోండి, ఇంకొక పర్పస్ ఉంటుంది కదా అందుకుంటే. ఎప్పుడైనా క్యారీ చేస్తున్నారా తప్పకుండా క్యారీ చేయండి, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకొచ్చేస్తూ ఉంటారండి ఈవినింగ్ కూడా. పిల్లలు తప్పకుండా వెళ్ళేటప్పుడు స్కూల్కి మాస్క్ గురించి శానిటైజర్ గురించి చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కదా. ఇంకా మనం అందరం కూడా పేరెంట్స్ అందరూ కూడా పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలండి, ఏమవ్వకూడదని పాజిటివ్ వేలోనే ఆలోచించాల్సి వస్తుంది. ఈవినింగ్ రాగానే తనకు ఫస్ట్ హోంవర్క్స్ అనేవి చేయించేస్తానండి. చిన్నప్పటి నుంచి తనకు అదే అలవాటు అనమాట, ముందు హోంవర్క్స్ ఫినిష్ చేసుకుంటుంది. తనకి హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత తను ఇంకా ఆడుకోవడానికనే అప్పుడు పంపిస్తానమాట. ఈ లోపల తనకు పాలు కానీ స్నాక్స్ కానీ ఏమోటి తీసుకుంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తన డైరీ తీసుకొచ్చి సైన్ పెట్టించేసుకుంటుందండి. హోంవర్క్స్ అవి చెప్తుంది అనమాట నాతో ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ చేసేసి తను ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది ఇంకప్పుడు. ఇది ఫ్రెండ్స్ లాస్యా బ్యాక్ టు స్కూల్ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే పూర్తిగా చూసేయండి, అట్లాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ వస్తుంది, దానికి ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు. Bye.